ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మిర్పొడి వాటర్ అయితే అయిపోయింది. చూడండి ఎట్టెట్ ఎట్టెట్ అంటుకున్నదో చూడొచ్చు. చుట్టూరు అయితే ఇంత అండ అంటుంది. ఇటు కూడా అంటున్నాయి చూసుకోండి మొత్తం అయితే. చలో ఈరోజు అయితే గిరాకీ అయితే బాగా రావడం అయితే జరగలేదు. కావున మాదే ఇంత ఇప్పినప్పుడు లోడ్ పడే ఉంటుంది కదా, అది ఇప్పేసి ఈరోజు పట్టుకున్నాం. పొడి మొత్తం అయితే వెళ్ళింది కానీ లాస్ట్ మూమెంట్లో అయితే ఇట్లా తట్టుకోవడం జరిగింది. ఇది తట్టుకున్నంత ఇప్పుడు గీగేసి ఆపేయాలి. ఒక అతను నా ఛానల్లో వీడియో చూసి క్లీనింగ్ చేయడం ఎలా అని పెట్టాడు. దానికోసం ఈరోజు మేము వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ క్లీనింగ్ మీకోసమే ఈరోజు క్లీనింగ్ చేసి చూపిస్తాను. మీరు కూడా ఇట్లా కొట్టండి, ఇట్లా చేయండి, ఇట్లా చంపండి. అదేందో ఇప్పుడు చూసుకుందాం. చూడచ్చు ఇవాళ అయితే రెండు సార్లు ఇప్పడం అయితే జరిగింది. నట్లు బాగా టైట్ ఉన్నాయి, బాగా అంటుకుంటాయి. ఎక్కువ అంటే ఎక్కువ శాతం చెప్పాలని బాగా అంటుకుంటుంది. ఈ అంక కగ్గి తరగా దగ్గర గాలి లెక్క ఇవి రెండు ఇప్పకున్నా ఏం కాదు ఎక్కువ శాతం. చూడచ్చు ఇంత ఇంతకుముందు మన రోడ్లు పట్టినంత ఇంత అనుకుంటుంది. అదేవిధంగా మనం ఏదైనా పట్టినా కానీ పదన కొద్దిగా ఇంత అనుకుంటుంది. డైలీ రెండు మూడు సార్లు అయితే ఇదే అవుతుంది మా పని. ఎందుకంటే మంది బాగుంటే ఓదో ఒకరే పచ్చి తేవడం జరుగుతుంది. తర్వాత ఇట్లా ఇప్పడం, గాలి గీకడం, తీయడం ఏ పని పొద్దు పొద్దు మానికి ఒక ఐదారు సార్లు ఇస్తే కావచ్చు. నాలుగైదు సార్లు ఐదారు సార్లు ఏ మిషన్లో కూడా ఈ పనులు మంచిగా ఉన్నాయా లేదా చూసుకోండి. ఇవి దాంట్లో ఇట్లా మిషన్ వాడలేదే పోతే మా అయితే పదలు ఇంకో ఏడాది రెండు ఏళ్ళు అయితే మానడితే గట్టిగా. ఇక మా పత్రులు కూడా తగ్గినా మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు పత్తులు తగ్గుతూనే ఇవి రివర్స్ చేసిన, ఇప్పుడు మాత్రం ఓకే. మీరు ఈ పత్రులు కూడా చూసుకోవచ్చు. ఇక మళ్ళీ పత్రులు పత్రులు అంటే ఈ పక్క తగ్గుతూనే ఈ పక్క ఇంపేసిన, ఈ పక్క కూడా ఇవి అరిగింది. ఇప్పుడు కూడా పత్రులను తీసేసి ఆల్రెడీ మేము రెండు మూడు ఏళ్ళ కింద కూడా తెచ్చిపెట్టినాం పత్రం. నేను తీసినప్పుడు కూడా తెచ్చినాం. ఇప్పుడు కొనాలంటే 1000 రూపీస్ నేను పెట్టాలి, 1000 1500 దాకా. అయితే రేట్ మిషన్ కాడ రెడీ మిక్స్ కూడా దొరికి అది కూడా వేసుకోవచ్చు. ఇక అదేంటి కానీ ఇక మేము డైరెక్ట్ కొన్నాము. అది బాగా అయిపోతుంది పత్రం అంటే ఒక 1000 1500 అయితే అయిపోయి వచ్చు. ఇట్లా బాగా తడి చేసిన కూడా ఇవి చంపడం అయితే జరుగుతుంది. డైలీ డైలీ సాఫ్ చేసుకోవాలి. మార్నింగ్ అయితే నైట్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఎప్పుడు తిరగటప్పుడు మంది బాగా ఇచ్చారంటే ఇది ఎంత గుర్తుపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే అంక సాఫ్ చేసుకుంటే ఎరిపోతుంది. ఏమో చూసుకోవచ్చు మిషన్ కూడా ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. రేక అయితే ఇచ్చకపోతాను. ఈ రేకులో కొత్త వేయించుకోవాలి. ఈ పత్తులు రేకు ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. ఈ బక్కర పంక కింద ఎంత మీరు అప్పుడు ఉందో ఇక ఇట్లా సాఫ్ వేసుకోకపోతే ఇట్లా బిచ్చ బిచ్చ తెలుస్తుంది.
కారపొడి ముందు అది మేసిన హీట్ అవుతుంది, సవర్ హీటింగ్ అవుతుంది. ఇది మొత్తం పోతున్నాయి. ఎప్పటికప్పుడు నీరు అనేది సాప్ వేసుకుంటేనే బతుకుతుంది మిషన్. తడి తెత్తరు ఇట్లా మొత్తం వండుకుంటూ పోతుంది. ఇట్లా వేయడం ద్వారా మిషన్ హీట్ ఓవర్ హీట్ అవుతుంది, ప్లస్ కారం బరాబర బయటకు వెళ్ళాలి, మోటార్ అయితే బాగా లోడ్ పడుతుంది. చూడండి, ఇది దింపుతూనే తిరుగుతుంది. ఈ మొత్తం ఇప్పి సాప్ వేసుకుంటే తిరుగుతుంది, కారం మంచిగా వస్తున్నట్టు. చూడవచ్చు ముద్దలు ముద్దలు అయితే పడుతుంది. ముద్దలు గింతాన ముద్దలు 5 ఇంచుల మిషన్ అయితే ఇంత బరాబర్, 7 ఇంచులది 8 ఇంచులది అయితే ఇంతగానం వండుకోరు. ఎందుకంటే అది ఎక్కువ ఉంటుంది కనుక దాని మనం వెళ్ళిపోతుంది. మన తక్కువ ఉండడం కనుక లెంత్ వెళ్ళడం అయితే కష్టం. కొడితే మొత్తం అయితే లోపల మీరు చూడవచ్చు ఎక్కువ మన మిరప్పొడి మీదికి తన్నడం పడేటప్పుడు మీదికి అంత చూడు, ఈ అంకలో గీర నిండి మనకు మీదికి రావడం జరుగుతుంది. చూసుకోండి మీరు ఇద్దరు ముద్దలు అయితే ముద్దలు అయితే జరుగుతాయి. ఎక్కువ శాతం కారప్పుడు ఆపేదంత గీన్ అంతకాడ ఇంకా జాగ్రత్తనప్పుడు అంతా లోడ్ వల్ల సాఫ్ చేసుకోర్రి, అప్పుడు మీకు కారపొడి మంచిది రన్ అవుతుంది. మళ్ళీ జాగ్రత్తప్పుడల్ మీది ఒకటి ఇప్పుడు